తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నీళ్ల విషయంలో గతంలో తెలంగాణ పడిన గోసకు విరుగుడుగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. వేల కోట్ల నిధులను ఈ ప్రాజెక్టు విషయంలో ఖర్చు చేయడంతో పాటు అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలు కలిగిన మేఘాలాంటి సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు మేఘా శక్తి సామర్థ్యాలు తోడవడంతో అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. ప్రస్తుతం నీటి పంపింగ్ విషయంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ రికార్డులను నెలకొల్పి తెలంగాణ ఖ్యాతిని నలుదిశలా చాటుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి పంపింగ్ విషయంలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అనతి కాలంలోనే వందల టీఎంసీల నీటిని ఎత్తిపోస్తోంది. ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుండి 100 టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తిపోసింది. మేడిగడ్డ లక్ష్మి దాదాపు 100 టీఎంసీలకు దగ్గరగా ఉండగా అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుండి మొత్తం మీద 100 టీఎంసీల చొప్పున పంపింగ్ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును మేఘా పూర్తి చేయడమే కాకుండా అనతి కాలంలోనే 100 టీఎంసీల నీటిని పంపింగ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భూ ఉపరితలం పైన అతి పెద్దదైన లక్ష్మీ పంపింగ్ హౌస్ను 2019 జులై 6న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నాటి నుండి 522 రోజుల పాటు పనిచేసి దాదాపు 100 టీఎంసీల నీటిని పంపు చేసింది. ఈ పంప్ హౌస్లో మూడవ మిషన్ 1110 గంటల పాటు పనిచేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటల పాటు పనిచేసింది. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుండే ప్రారంభమవుతుంది. కాళేశ్వరంలోని తొలి పంప్ హౌస్ ఇదే కావడం విశేషం. లక్ష్మీ పంప్ హౌస్ను పార్వతీ పంప్ హౌస్కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజుల పాటు నీటిని ఎత్తిపోసింది. 100 టీఎంసీల నీటిని ఎగువకు తరలించింది. ఇందులోని మొదటి మిషన్ 1347 గంటల పాటు పనిచేసింది. 12వ మిషన్ అతి తక్కువగా 195 గంటల పాటు పనిచేసింది. ఇక చివరిదైన పార్వతీ పంప్ హౌస్ సైతం ఏకంగా 504 రోజుల పాటు నీటిని పంపు చేసి 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. అత్యధికంగా 2వ మిషన్ 1576 గంటల నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 14వ మిషన్ 333 గంటల పాటు పనిచేసింది. భూగర్భ అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్ను 2019 ఆగస్టు 11న మేఘా సంస్థ ప్రారంభించింది. అనతి కాలంలోనే 100 టీఎంసీలను ఎత్తిపోసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. గాయత్రి పంప్ హౌస్ నుండి ప్రాణహిత నీటిని శ్రీపాదసాగర్, ఎల్లంపల్లి నుండి మిడ్మానేరుకు తరలించారు. ఈ పంప్ హౌస్లో 2వ మిషన్ అత్యధికంగా 1703 గంటల పాటు నీటిని పంపింగ్ చేయగా మొదటి మిషన్ 1367 గంటల పాటు పనిచేసి 111 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేసింది. గాయత్రిలోని 7వ మిషన్లో ఒక్కొక్క మిషన్ నుండి 3150 క్యూసెక్ల నీటిని విడుదల చేశాయి. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా చేపట్టనంతటి భారీ స్థాయిలో పంప్ హౌస్లను మేఘా ఈ పథకంలో నిర్మించింది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకంలో 20 పంప్హౌస్ల కింద మొత్తం 104 మిషన్లు ఏర్పాటు చేసింది మేఘా. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాలను మేఘా నిర్మించడం విశేషం. ఈ నిర్మాణాలన్నీ కూడా మేఘా సామర్థ్యానికి మచ్చుతునకగా నిలుస్తున్నాయి. గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో 7 రోజులకి 2 టీఎంసీలు పంపు చేసేలా 7 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. దీనిలోని ఒక్కొక్క యూనిట్ సామర్థ్యం 139 మెగావాట్లు. ఇంత భారీ స్థాయి పంపింగ్ కేంద్రం ప్రపంచంలో తెలంగాణలో తప్ప మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపింగ్ సామర్థ్యం ఉందంటే ఇది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. దీని తర్వాత రంగనాయక సాగర్లోని 4 మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్థ్యంతో మేఘా ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్ హౌస్లో 4 మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యాయి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అటు నీటి పంపింగ్ విషయంలోనూ, ఇటు విద్యుత్ సబ్స్టేషన్ ట్రాన్స్మిషన్ల ఏర్పాటు విషయంలోనూ సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పుతోంది. నీటి రంగ ప్రాజెక్టుల్లో ఎన్నో ప్రాజెక్టులను నెలకొల్పుతున్న కాళేశ్వరం చరిత్రలో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.